అంతస్తులు అశాశ్వతమైనవినని జీవితంలో చేసిన సేవా కార్యక్రమాలే ప్రజలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని జిన్నారం పెద్దగౌని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది సంఘ సేవకులు జిన్నారం శివకుమార్ గౌడ్ తెలిపారు. శివంపేటలో ఇటీవల ప్రమాదవశాత్తు నివాస పూరి గుర్తి కుప్పకూలి నిల్వ నీడ లేకుండా నిరాశ్రయులుగా మారిన పోతరాజు లక్ష్మీ నరసమ్మకు స్వర్గీయ జిన్నారం ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతా శివకుమార్ గౌడ్ రమాదేవి దంపతుల సహకారంతో నిర్మించిన నూతన గృహాన్ని ప్రముఖ వేద పండితులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేటలో నెల రోజుల క్రితం దళిత వికలాంగురాలు పోతరాజు లక్ష్మీ నరసమ్మ నివాస పూరి గుర్తి కుప్పకూలి ఇబ్బంది పడుతున్న బాధితురాలు నిరుపేదురాలు లక్ష్మీ నరసింహ ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న ప్రసాద్ ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు ప్రముఖ న్యాయవాది సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. శివకుమార్ గౌడ్ రమాదేవి దంపతులు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సుమారు 80,000 రూపాయలతో నూతన గృహాన్ని నిర్మించి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వేద పండితులు శాస్త్రులు వామన శర్మ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్లు పూజలు నిర్వహించి నూతన గృహం ప్రారంభించి బాధితురాలు లక్ష్మీ నరసమ్మకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధితురాలు లక్ష్మీ నరసమ్మ సంఘ సేవకులు శివకుమార్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేదలకు దివంగత నేత ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్విరామంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ట్రస్ట్ సభ్యులు రాజం విక్షపతి యాదవ్ అర్జున్ రాములు సత్యనారాయణ గౌడ్ వార్డ్ మెంబర్ కొండల్ తదితరులు పాల్గొన్నారు. గురిసెగురిపోయింది మా శివంపేటు. అనాథ లేకునే ఉన్నా ఒక్కదానే ఉన్నా మొత్తం గురిసెగురిపోయింది. శివకుమార్ సార్ వచ్చిండు, వచ్చి చూసి ఇల్లు కట్టించింది సార్. అనాథ లేక బతుకుతున్నాయి. ఆయనకు ధన్యవాదాలు.